సెబ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 1,001 బాటిల్స్ దొరికాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు గ్రామ సర్పంచ్ గంగిరేకుల వెంకట్రావు ఆవుల షెడ్లో గోవా మద్యం లభ్యమైంది. గోవా నుంచి అక్రమంగా తెచ్చిన 12 మద్యం బ్యాగుల్లో సుమారు 1,001 బాటిలను చీమకుర్తి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ముద్దాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకొందరి ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.